భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అఖిల పక్షం నాయకులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో భారత్ బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని నాయకులు తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో భారత్ బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఉదయం నుండి వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అఖిల పక్షం నాయకులు పట్టణంలో తిరుగుతూ తెరిచి ఉన్న షాపులను బంద్ చేయించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ధర్నా చేస్తున్న వారిని ఎస్ఐ గంగరాజు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లను తగ్గించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో కేంద్రంలో బీజేపీకి రాష్టంలో టీఆర్ఎస్ కు గద్దె దింపుతామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి రాజిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, సిపిఐ జిల్లా కార్యదర్శి కాలేక్, సిపిఎం డివిజన్ కార్యదర్శి నాగరాజు, నాయకులు అశోక్ గౌడ్, సురేష్ నాయక్, శ్రీనివాస్ గుప్తా, అశోక్, రాజా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం, గణేష్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. పిలుపునిచ్చిన ఆల్ పార్టీస్ దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ పాటించారు. దేశవ్యాప్తంగా బంద్ అంటేనే అటు బీజేపీ ప్రభుత్వానికి, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుతో తలవెంచుకున్న రోజు ఈరోజు. ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. ఎందుకంటే కరోనా టైంలో ప్రజలు అల్లాడుతుంటే ఈరోజు దేశంలో మొత్తం తర్వాత ఈరోజు అన్ని వ్యవస్థలను నాశనం చేస్తుంటే, ఎల్ఐసి నుంచి మొదలుకుంటే, ఆర్డినెన్స్ ముందుకుంటే అన్నీ కూడా అమ్ముకోవడానికి బీజేపీ ప్రభుత్వం, ఇటు తర్వాత కమిషన్ల కోసానికి కాళేశం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా ఈరోజు ప్రజలు నడిపించే ప్రభుత్వం ఏర్పడింది. అందుకోసం చెప్పటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలందరూ కూడా అప్రమత్తమై కావాల్సిన అవసరం ఏర్పడ్డది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి వామపక్షాల ఐక్యతకు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఈరోజు ఏర్పడదు. ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రభుత్వాలు చేసే కుట్రలను తిప్పికొట్టడానికి ఆల్ పార్టీస్ కూడా ముందుకు వచ్చి ప్రజలు కూడా సహకరిస్తున్నారంటే దేశంలోనే ఈ రోజు చీకటి రోజుగా ఆల్ పార్టీస్ కూడా పరిగణించడం జరుగుతుంది. రెండు విషయాలు మీరు ముందుకుంటుందనుకున్నంత ఈ రోజు మేధావి వర్గాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, కర్షకులు కానీ ఈ రోజు తర్వాత మూడు ఏదైతే నల్ల చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను రద్దు చేయాలని, భారతదేశంలో ఏదైతే సామాన్యుడికి ఉండే హక్కును కల్పించాలని, నల్ల చట్టాల ద్వారా రైతులకు నటి వచ్చే కార్యక్రమం ఇప్పుడైతే మొన్ననే చెప్పడం జరిగింది. ఒరి వేసుకుంటే ఉరి అంటారు. చిక్కుండాలా 5 లక్షల కోట్లతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకుంటుంటే, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉరి లేకుంటే వ్యవసాయ రంగానికి ఇంకా మరో దారి లేదు. అందుకోసం ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తే మేధా వర్గాలు, అన్ని వర్గాలు కూడా ఇప్పుడు ఆల్ పార్టీస్ మీటింగ్ తోనన్నా కనీసం ముందుకొచ్చి మీ గొంతు ఇవ్వాలని, అటు మోడీని కేసీఆర్ ను గద్దించే వరకు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీతో ఆల్ పార్టీస్ కూడా కలిసి ఉద్యమం చేయాలని కోరుకుంటా. ఈ కార్యక్రమం ముఖ్యంగా బడుగు జనాలకు, సామాన్యులకు సంబంధించిన అంశం. ఎందుకంటే 7.5 సంవత్సరాలైంది కేంద్ర ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఎన్నో అభయాలు ఇచ్చి ఎంతో ఆశలు రేపి అధికారంలో 2వ సారి వచ్చింది. బడుగులకు మేము వస్తే, మేము అధికారంలోకి వస్తే బడుగులకు బస్సులు బాగుపరుస్తామని, వాళ్ళ ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తామని, మరియు నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని, సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక ఉద్యోగం ఇయ్యలేక, మరియు నల్లధనాన్ని తీసుకొచ్చి బడుగుల ఖాతాల్లో జమ చేస్తామన్న ఆశను నెరవేర్చలేక ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసి ఈరోజు కేవలం జిఎస్టీ తీసుకొచ్చి జిఎస్టీ ద్వారా వచ్చిన సొమ్ముతోనే ఈరోజు అరకొర సర్దుకుంటూ ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. ఈరోజు రైతులను ఉద్దేశించి చెప్పేసి బంద్ వచ్చేందుకు మేమందరము పార్టీ తరఫున బీజే సిపిఎం కాంగ్రెస్ అగ్రపక్ష పార్టీలు అన్ని కలిసి ఈరోజు బంధుత్వం, ఈరోజు అందరూ సహకరించినందుకు మరి ప్రతి పార్టీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల భారత్ బంద్ తెలియజేసినందుకు ఈరోజు మా అమ్మ సోనియా గాంధీ ఆదేశాల ప్రకారం, మా బీజేపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఈరోజు భారత్ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేస్తున్నాం. సంపూర్ణంగా విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అదే రకంగా ఈ 3 నల్ల చట్టాలను తీసుకురావడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యంగా, ఈరోజు నిర్దేశించిన వ్యవసాయం బాగుపడదు, నిర్దేశించిన రాజ్యం బాగుపడదు అనేది
మోదీ గారు మరియు ఇక్కడ కేసీఆర్ గారు గమనించాలి. ఎందుకంటే రైతులు ఈరోజు ఎంతో అవస్థపడుతున్నారు, రైతు విధానాల మీద ఎంతో అవస్థపడుతున్నారు. ఈరోజు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడము, నిత్యావసర వస్తువులను పెంచడము, నిత్యావసర సరుకులను పెంచడము సామాన్య మానవుడు ఈరోజు జీవించలేని పరిస్థితి. రాజకీయ పార్టీలతో మందు కార్యక్రమం ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే నూతన వ్యవసాయ చట్టాలు వచ్చాయో దానికి వ్యతిరేకంగా దాంతోపాటు పెరుగుతున్న నిత్యావసరాలకు గ్యాసు నిధులు పెట్రోలు దీనికి ధరలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం దాని జీవో మార్చేసి అకౌంట్ వ్యవస్థను కాపాడుతున్న పరిస్థితి ఉంది. సామాన్య పిల్లలు అయితే ఈ ధరలు పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎలా పిల్లలు నిర్వహణ చేస్తా ఉన్నాం, భారతం చేస్తా ఉన్నాం. దాంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ మొత్తం ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తో మొత్తం వచ్చి బంద్ కార్యక్రమంలో పాల్గొనకుండా టీఆర్ఎస్ పార్టీ తన సొంత వైఖరిని చూసే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. వీటన్నిటితో పాటు దేశంలో